మీరు కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకున్నప్పుడు ఏ వ్యాపారం చేయాలని మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు మీకు బైబ్యాక్ బిజినెస్ గురించి గానీ లేదంటే మెషిన్స్ గురించి గానీ ఈ మెషిన్ తీసుకోండి ఇంత ప్రాఫిట్ వస్తుంది అనే ప్రకటనలు అనేవి చూస్తుంటారు ఎందుకంటే మీరు బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఫిజికల్గా మీ ఏరియాలో ఏ బిజినెస్ చేద్దాం అనేది మీకు ఒక ఐడియా ఉండదు ఎందుకంటే మీ ఏరియాలో అన్ని బిజినెస్లు చేస్తున్న వాళ్ళు ఉంటారు మీరు దానికి ప్రిఫరెన్స్ ఇవ్వరు ఎందుకంటే మీ ఏరియాలో ఏ బిజినెస్ చేద్దాం అనేది ఒక మీకు ఒక అవగాహన రాదు కొద్దిగా భయం కూడా వేస్తుంది భయం కూడా వేస్తుంది ఎందుకంటే ఆ బిజినెస్ ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్ స్టార్ట్ చేస్తే రన్ అవుతుందా లేదా అనే ఒక చిన్న భయం కూడా ఉంటుంది సో అప్పుడు మీరేం చేస్తారంటే ఈ మిషన్స్ ఎవరైతే అమ్ముతూ ఉంటారో వాళ్ళ యొక్క ప్రకటనలకి అట్రాక్ట్ అవుతారు ఆ ప్రకటనలు కూడా ఎలా ఉంటాయంటే మీరు ఇంటి దగ్గరే ఉండి చేసే బిజినెస్ అన్నమాట ఇది మా మెషిన్ తీసుకుంటే ఇంత ప్రొడక్ట్ అంటే 2 రూపాయలు కిలో తయారైపోతుంది మీరు 100 రూపాయలకి అమ్మొచ్చు అనేటటువంటి ప్రకటనలు ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి అన్ని మెషిన్స్ అని అన్ని కంపెనీస్ అలా ఉంటాయని చెప్పడం కాదు మిమ్మల్ని జాగ్రత్త పరచడమే ఈ మిషన్స్ యొక్క సేల్స్ అనేవి ఎలా ఉంటాయి మిమ్మల్ని ఎలా అట్రాక్ట్ చేస్తారు బైబ్యాక్ బిజినెస్ అని చెప్పి మిమ్మల్ని ఎలా మోసం చేస్తారు అనేది ఆల్రెడీ ఒక వీడియో ఉంది మా ఛానల్లో బైబ్యాక్ బిజినెస్ గురించి ఆ వీడియో చూడండి మీకు బైబ్యాక్ బిజినెస్ మోసం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుస్తుంది అయితే ఇక్కడ బైబ్యాక్ బిజినెస్ కాకుండా మెషిన్స్ కూడా అమ్ముతారు ఆ మెషిన్స్ మీకు ఇంటి దగ్గరే ఉండి అమ్మొచ్చు మీకు చాలా నెలకు 1 లక్ష 2 లక్షలు సంపాదించవచ్చు మీకు రా మెటీరియల్ కూడా చాలా తక్కువకే దొరుకుతుంది ఇంటి దగ్గర తయారు చేయటము జస్ట్ అలా అమ్మేసేయటము అనేది ప్రకటనలు అలా ఉంటాయి అయితే మీరు దీనికి అట్రాక్ట్ అయిపోయి ఆ ప్రకటనలను చూసి ఆ మెషిన్ మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకుంటారు ఇప్పుడు మెషిన్ కొంటే 50,000 అవుతుంది అనుకోండి జస్ట్ 4,000కే మనం రా మెటీరియల్ అదంతా వస్తుంది అదంతా మార్కెట్లో మనం అమ్మేస్తే 20,000 30,000 అట్లా వచ్చేస్తున్నప్పుడు మీకు ఆ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో మీరేం చేస్తారంటే ఆ మెషిన్స్ తీసుకొని ఆ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ తయారు చేసి అసలైన ప్రాబ్లం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది దాన్ని మీరు మార్కెటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే మీరు కొత్తగా వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నప్పుడు యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండదు ఆ బిజినెస్లో కేవలం మీరు ఆ ప్రాఫిట్ చూసుకొని ఆ మిషన్ తీసుకుంటారు ఆ మిషన్ ఇచ్చేటప్పుడు కూడా ఆ ట్రైనింగ్ మేమే ఇస్తాము ఇలా చాలామంది తీసుకొని 1 లక్షలు సంపాదిస్తున్నారు అనేటటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మీకు చూపిస్తారు అలా చూపించినప్పుడు మీరు దానికి అట్రాక్ట్ అయిపోయి ఆ మిషన్స్ ఇప్పుడు ఇది ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న వాళ్ళు ఈ పని చేసి ఈ ప్రాబ్లంలో చిక్కుకొని ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీలో చాలామందే ఉంటారు ఎందుకంటే కొత్తగా వ్యాపారం చేస్తున్న వారందరూ తేలిక మార్గం ఈజీ వేని ఎంచుకుంటారు ఎందుకంటే మార్కెటింగ్ ఉండకూడదు సేల్స్ అనేది ఒక షాప్ తీసుకొని రెంట్లు ఇవన్నీ కట్టడం కుదరదు అంత ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర లేదు బిజినెస్ చేసే ఎక్స్పీరియన్స్ మనకు లేదు అని చెప్పి ఈజీ మార్గాల వైపు చూస్తున్నప్పుడు ఇవి మీకు కనబడతాయి బైబ్యాక్ ఒకటి ఈ మెషిన్స్తో ప్రోడక్ట్ని తయారు చేసేసి అలా అమ్మేసేయండి అన్నంతవరకే ఉంటుంది ఆ తర్వాత మొదలయ్యే కష్టాలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి మీకు అప్పుడు అర్థం కాదు ఇది మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఇది సాధ్యం కాదు అని మార్కెటింగ్ అనేది పెద్ద టాస్క్ అప్పుడు ఆల్రెడీ మీకంటే ముందు ఈ వ్యాపారం చేసి మార్కెట్ని క్యాప్చర్ చేసిన వాళ్ళు ఉంటారు అది మీరు గమనించరు అది ఇప్పుడు వాళ్ళని బ్రేక్ చేసి మీ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్మాలంటే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది సో అప్పుడు తెలుస్తుంది మీరు అంత అసలు యాక్చువల్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు ఇది మిషన్ తీసుకొని మీరు కమర్షియల్గా కూడా డబ్బు పరంగా కూడా నష్టపోయి ఉంటారు అలాంటప్పుడు పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి సో మీరు ఈ బైబ్యాక్ బిజినెస్ కూడా అంతే మిమ్మల్ని బైబ్యాక్ బిజినెస్ కూడా అలానే అట్రాక్ట్ చేస్తారు బైబ్యాక్ బిజినెస్కి మీరు ఎలా అట్రాక్ట్ అవుతారంటే మీరు రా మెటీరియల్ కూడా వాళ్ళే ఇస్తారు మిషన్ కూడా వాళ్ళే ఇస్తారు
ఇది ఎక్కువగా నార్త్ ఇండియన్స్ మనకు చేసేటటువంటి వ్యాపారం ఇది అక్కడ నుంచి రాజ్కోట్ నుంచో లేకపోతే రాజస్థాన్ నుంచో గుజరాత్ నుంచి ఎక్కువ ఈ మిషన్స్ తీసుకొస్తారు ఇక్కడికి తీసుకొచ్చి ఒక పెద్ద సిటీలో వాళ్ళ ఆఫీస్ అనేది పెట్టి అక్కడ నుంచి ఈ ప్రకటనలు యాడ్స్ ఇవ్వటం అనేది చేస్తూ ఉంటారు దానికి అట్రాక్ట్ అయ్యి ఆ బైబ్యాక్ బిజినెస్లో ఈజీగా ఉంటుంది కాబట్టి మనం తయారు చేసి జస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే అమ్మేస్తే అయిపోతుందని బిజినెస్ లాభాన్ని తొందరగా మనం క్యాల్కులేట్ చేసేస్తాం క్యాల్కులేట్ చేసేసి ఇంకేముంది ఇంట్లో కూర్చొని తయారు చేయటమే కదా అని చెప్పి ఆ మెషిన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ ప్రోడక్ట్ని తయారు చేసి ఒకటి రెండు సార్లు ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం తీసుకుంటారు రెండోసారి నుంచి మీ ప్రోడక్ట్ మీకు తయారు చేయటమే రావట్లేదు మీకన్నా మెరుగ్గా తయారు చేసే వాళ్ళు ఉన్నారు మీరు ఇంకా బాగా తయారు చేస్తేనే తీసుకుంటామని చెప్పి ఒక ప్రాబ్లమ్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు ఆ తర్వాత నెక్స్ట్ అసలు మీ దగ్గర ప్రోడక్టే తీసుకో మేము అసలు మీకు చేత కావట్లేదు మీరు ప్రోడక్ట్ తయారు చేయడం అనేది మీకు రావట్లేదు మీ ప్రోడక్ట్ బాగలేదు మార్కెట్లో సేల్ అవ్వట్లేదు అనేది కూడా చెప్తుంటారు సో అప్పుడు మీరు ఆ మెషిన్ సేల్ చేయలేరు ఆ బైబ్యాక్ తీసుకున్నటువంటి ఈ మెషిన్ యాక్చువల్గా మీకు ఎక్కువ కాస్ట్గా అమ్మేస్తారు వాళ్ళు మార్కెట్లో ఉన్న దానికంటే చాలా ఎక్కువ అమ్ముతారు ఆ తర్వాత తెలుసు ఇవన్నీ మీకు ఒకసారి ఫేస్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత తెలుస్తుంది సో కొత్త వారి కోసం మాత్రమే ఇది చెప్పేది కొత్త వారు ఈ విధంగా మోసపోవద్దు బైబ్యాక్ బిజినెస్లో మోసపోతున్నది చాలామందికి తెలిసిపోయింది ఇప్పుడు కానీ ఈ మిషనరీ సిస్టమ్ది కూడా ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది ఎందుకంటే ఈ మిషన్ కొనండి మీరు నిశ్చింతగా ఇంటి దగ్గరే కూర్చొని ప్రోడక్ట్ను తయారు చేసేయండి తక్కువకే తయారవుతుంది మీరు మార్కెట్లో ఎక్కువ అమ్మేసేయండి అలాంటప్పుడు దీనికి అట్రాక్ట్ అయిపోతున్నారు ఇప్పుడు ఎప్పుడైనా ఫ్రెండ్ బిజినెస్ చేయాలనుకుంటే ఫిజికల్గా మీ ఏరియాలో ఏ బిజినెస్లు ఉన్నాయి అనేది ఒకసారి సర్వే చేయండి లేదా మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు రెండో బిజినెస్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు ఆ టైంలో కూడా మీరు ఫిజికల్గా బిజినెస్ చేయడానికే ప్రిఫర్ చేయండి లేదా మీకు ఇంకా స్కిల్స్ బాగా ఉన్నాయి మీరు చాలా తెలివి గల వారైతే ఆన్లైన్ బిజినెస్ ఏ విధంగా చేస్తున్నారు ఉన్న బిజినెస్ని మీరు ఆన్లైన్లోకి షిఫ్ట్ అవ్వడం ఎలా అనే దాని మీద మనకు యూట్యూబ్లో అనేక వీడియోలు ఉన్నాయి ఇప్పుడు సోషల్ మీడియాని ఉపయోగించుకొని మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి అంతేగాని ఈజీ వేలో వ్యాపారం చేసేసి మనం లక్షలు సంపాదించేద్దాము ఈ మిషనరీలు కొనేద్దామంటే మోసపోతారు అయితే ఈ మిషనరీలు ఎవరు కొనాలి అంటే ఆల్రెడీ ఏవైతే వ్యాపారం చేస్తున్నారో వారికి ఆ ప్రోడక్ట్ ఆ మిషన్ తీసుకుంటే ఉత్పాదన అంటే ప్రొడక్టివిటీ ఎక్కువ పెరుగుతుంది ఇంకా దానివల్ల మన బిజినెస్ పెరుగుతుంది హ్యూమన్ ఎఫర్ట్ తగ్గుతుంది మనుషులను తక్కువ మందిని పెట్టుకొని ఎక్కువగా ఉత్పత్తి చేసి ఎక్కువ లాభాలు తీసుకోవచ్చు అన్నప్పుడు ఈ మిషన్స్ తీసుకోవాలి మిషన్స్ యొక్క పర్పస్ అది అంతేగాని ఆ మిషన్స్ ఆ బిజినెస్ గురించి అసలు మనకు పూర్తిగా అవగాహన లేకుండా జస్ట్ అట్రాక్ట్ అయిపోయి మిషన్స్ తీసుకోవడం కాదు మిషన్లు తీసుకోవడంలో తప్పు కాదు ఎవరు తీసుకోవాలి ఆ మిషన్ యొక్క అవసరం ఎవరికైతే ఉందో ఆల్రెడీ ఆ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఆ బిజినెస్ వాళ్ళ బిజినెస్ని పెంచుకోవడానికి అలాంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ పెంచుకోవడానికి మాత్రమే తీసుకోవాలి మిషన్ దాన్ని ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని పెంచుకొని మార్కెట్లో ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది దాన్ని ఏ విధంగా అమ్మాలి అనే ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళు ఆ ప్రోడక్ట్ ఎంత ఎక్కువగా ఉత్పత్తి చేస్తే సేల్ అవుతుంది ఇప్పుడు మార్కెట్లో వాళ్ళు ఆ ప్రోడక్ట్ని ఇవ్వలేకపోతున్నారు అన్నప్పుడు ఈ ఎక్స్ట్రా ప్రోడక్ట్ తయారు చేసుకోవడానికి మిషన్స్ని వాడతారు ఇది మిషన్ యొక్క పర్పస్ లేదంటే ఆల్రెడీ ఎక్కడ జాబ్ చేస్తున్నారు ఒక మిషన్ మీద పనిచేస్తున్నారు వాళ్ళకి బాగా అవగాహన వచ్చేసింది మార్కెట్ మీద కూడా పట్టు వచ్చేసింది ఎలా అమ్మాలి ఈ బిజినెస్ ఎలా చేయాలని అవగాహన ఉన్నప్పుడు మీ సొంత వ్యాపారం చేసుకుంటున్నప్పుడు ఆ మిషన్ కొనాలి ఈ మిషన్ ఏమి తెలియకుండా కనుక మీరు తీసుకొని నష్టపోవద్దు ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండింగ్ బిజినెస్ ఇదన్నమాట ఎందుకంటే చూడండి మీరు కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు బాగా అట్రాక్ట్ అయిపోతారు దీంట్లో బైబ్యాక్ 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 అని బైబ్యాక్ మీదనే సెర్చింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎంతసేపటికి బైబ్యాక్ కాదండి ఫిజికల్గా మీ ఏరియాలో మీరు ఏ వ్యాపారం చేద్దామనేదే గట్టిగా ఆలోచించండి ఎందుకంటే అన్ని వ్యాపారాలు మీ ఏరియాలో అన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ డిఫరెంట్ వేలో ఎలా చేయాలి ఆ ఉన్న బిజినెస్లోనే సర్వే చేసుకొని చూసుకొని ఎవరైతే ఏ విధంగా చేస్తున్నారు
దానికన్నా మెరుగ్గా ఇంకా మంచి లొకేషన్ లో ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని మీద సర్వే చేసి దాని మీద బేస్ అయ్యి బిజినెస్ ని లో ఇన్వెస్ట్మెంట్ లోనే స్టార్ట్ చేయండి కానీ జనాల్ని బాగా అట్రాక్ట్ చేసే పద్ధతిలో ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయి జనాలు అద్భుతమైనటువంటి ఐడియాలతో వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నారు ఉన్న వ్యాపారాలే ఏ వ్యాపారం మన కోసం లేదు అందరూ చేస్తూనే ఉంటారు ఏదో ఒక వ్యాపారం చేస్తూనే ఉంటారు మీరు దాన్నే కొత్త పద్ధతిలో చేయడానికి ఫిజికల్ గా అంటే మీ మార్కెట్ లో మీ దగ్గర చేస్తున్నటువంటి వ్యాపారం స్టార్ట్ చేయండి అప్పుడు బాగుంటుంది అంతేగాని మెషిన్లు తీసుకొని మీరు లక్షలు సంపాదించేద్దాము అని చెప్పి ఈ ట్రాప్ లో పడితే నష్టపోతారు సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో ఇంకా అనేక బిజినెస్ పార్ట్ టైం బిజినెస్ స్టూడెంట్స్ కోసం జాబ్ చేస్తున్న వారి కోసం అనేక పార్ట్ టైం బిజినెస్ లు ఉన్నాయి మీరు నిజంగా ఏ బిజినెస్ చేయాలనేది మీకు తెలియకుండా వేరే బిజినెస్ ల వైపు చూస్తున్నారు మీరు బిజినెస్ నిజంగా ఏ బిజినెస్ లు చేయాలనేది కూడా నేను నా రాబోయే వీడియోస్ లో తెలియజేస్తాను సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు